మమ్మల్ని అయితే ఇక్కడ బతకనివ్వట్లేదు సార్. ఎవరైనా అసలు రాత్రి 2 గంటల సమయంలో మాపై అసలుకి ఎంత అసభ్యకరంగా ఎంత నలుగురు కలిసి వచ్చి ఒక ఆడదాన్ని ఎంత హింసించారంటే అసలు నేను నా నోటితో నేను చెప్పుకోలేను సార్. మేము చేసిన తప్పేం సార్? ఒక అన్యాయం జరిగితే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయటం మా తప్ప. ఇక్కడ ఎవరు కూడా న్యాయం చేస్తానికి లేరు సార్. ఇక్కడ అందరూ 30 ఇళ్ళు వాళ్ళయ్యే, సాక్ష్యం చెప్పడానికి కూడా ఎవరు లేరు. ఒక ఇల్లు నువ్వేం చేస్తావు అని చెప్పేసి రాత్రి కత్తితో ఈ విధంగా దాడి చేస్తావు. నేను ఇక్కడే రేప్ చేసినా ఎవరు నీకు దిక్కు ఎవరు లేరు. ఎవరిని తెచ్చుకుంటావు? ఇక్కడంతా మాది రాజ్యం, ఈ స్టేషన్ ఏవైనా సరే మేము చెప్పినట్టు తినేవాళ్ళు అంటూ రాత్రి నన్ను ఒక నరకం కాదండి, ఎన్ని బూతులు ఎంత నరకం, ఆఖరికి నేను కేసు వెనక్కి తీసుకుంటాను, దండం పెడతాను, నన్ను వదిలేయండి అన్నయ్య. నాకు నన్ను వదిలిపెట్టలేదండి. ఒక మహిళా రిపోర్టర్పై ఇంత నీచంగా దాడి చేసేవాళ్ళని మన మీడియా వాళ్ళందరూ ఖండించడాన్ని కోరుకుంటున్నాను. అందరూ సహాయం చేయండి ఇలాంటి వాళ్ళని.